ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ పీతాంబరావృత తనో తరుణార్కభాస సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. మనకు సమస్త జీవులకు ఆలంబనుడై ఆధారమై అండదండలుగా ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క సంరక్షణలో మనం ఉన్నాము. ఆ పరమాత్మ కృతయుగం నుంచి కూడా మత్స్య కూర్మ వరాహాది అవతారాలు ధరించినటువంటి దేవదేవుడు, ఇప్పుడు శ్రీనివాసుడై చిద్విరాసుడై ఆనందనిలయవాసుడై ఉన్నాడు. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క లీలా విభూతిని అనేక అవతారాల్లో నిర్వహించినటువంటి ఆ ధార్మిక స్ఫూర్తిని మన మనసులోకి తెచ్చుకున్నామంటే మనకెంతో మహోత్తేజం కలుగుతుంది. శ్రీరామచంద్రుని యొక్క భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి మహానుభావుడు హనుమంతుడు. ఈ హనుమంతునికి శ్రీరామునికి ప్రప్రథమంగా ఎక్కడ కలుసుకోవడం జరిగింది అంటే పంపాతీర సరోవరంలో. పంపా సరోవర తీర ప్రాంతంలో రామలక్ష్మణుడు సీతాన్వేషణకై వస్తూ ఉన్నారు, సీతమ్మ వారిని అన్వేషిస్తూ వస్తున్నారు. ఆ సమయంలోనే సుగ్రీవుని యొక్క పంపున హనుమంతుడు ఒక భిక్షువేషంలో వచ్చాడు రాముని దగ్గరికి వీళ్ళెవరో తెలుసుకుందామని. రాముడు లక్ష్మణుడు విహరిస్తూ ఉన్నారు, వారు సాధువేషాల్లో ఉన్నారు. సాధువేషాల్లో ఉన్నా కానీ క్షేత్ర ప్రదీపితమైనటువంటి దివ్యకాంతులు వారిలో గుబాళిస్తూ ఉన్నాయి, పరిమళిస్తూ ఉన్నాయి. అటువంటి వారిని సమీపించి వినయంతో నమస్కరించి భిక్షురూపంలో ఉన్న హనుమంతుడు వాళ్ళని అడుగుతాడు, స్వామి అయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిహోపమా సర్వభూషణ భూషార్హ కిమర్థం నవిభూషిత. మీ యొక్క అంగాంగములు ఆపాదమస్తకము మీ యొక్క దివ్యమైనటువంటి శరీర కాంతులు దిగ్దిగంతాలకు వ్యాపిస్తున్నాయి. మీ కాళ్ళు కానీ మీ చేతులు కానీ మీ ప్రతి అంగములు కానీ సుదీర్ఘములై ప్రచండములై ఉంటూ అన్ని అలంకారములకు తగి ఉన్నవి. ఆపాదమస్తక కిరీటాలంకార శోభితులై ఉండవలసిన మీరు సాధురూపాల్లో ఉన్నారేమిటి? అయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిహోపమా, అత్యద్భుతమైనటువంటి మహాసౌందర్యం కలిగినటువంటి క్షాత్రమూర్తులైనటువంటి మీరు సర్వభూషణ భూషార్హ, అన్ని ఆభరణాలతో ఉండవలసినటువంటి వాళ్ళు. కిమర్థం నవిభూషిత, ఎందుకోసం ఏ ఆభరణాలు లేకుండా ఇలా ఉన్నారు? కుసుమాలంకృత రామలక్ష్మణ ధనుష్కోటి నిరాహాట రూప సమున్మేషిత అని అంటారు ఒక మహాకవి. అంటే బదరి ఆశ్రమంలో నరనారాయణుడు ఎంత నిరాడంబరంగా సాధుమూర్తులై విహరిస్తున్నారో ఇక్కడ అరణ్యవాసానికి వచ్చినటువంటి రామలక్ష్మణుడు కూడా అలా ఉన్నారు, సాధువేషాల్లో ఉన్నారు. ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీం ఇమాం ససాగర వనాం కృష్ణాం వింధ్య మేరు విభూషితాం. వింధ్య మేరువు ఇటువంటి సప్తకుల పర్వతములకు సప్త సముద్రములకు నిలయమైనటువంటి ఈ సమస్త భూమండలాన్ని కూడా పరిపాలింపదగినటువంటి మహాక్షేత్రం కలిగినటువంటి మీరు ఇలా ఉన్నారేమిటి స్వామి? సాధుమూర్తులుగా ఉన్నారేమిటి? నిరాడంబరుడుగా ఉన్నారేమిటి? ఏ భూషణాలు లేవేమిటి అని హనుమంతుడు వినయంగా పలకరిస్తున్నాడు. అలా పలకరించినటువంటి మాటల్లో ఆ హనుమంతుని యొక్క సారస్యం ఎంత మృదువుగా చెప్పాడు చూడండి. అయతాశ్చ సువృత్తాశ్చ అటువంటి ఆభరణాలు అటువంటి అంగాంగములు కలిగిన మీరు కిమర్థం నవభూషిత, ఒక్క ఆభరణం కూడా లేదు స్వామి అని. ఉభౌ యోగ్యావహం మన్యే, ఎంత యోగ్యత కలిగినటువంటి క్షేత్రం మీలో ఉంది అంటే ఈ సమస్త భూమండలాన్ని కూడా బ్రహ్మాండ భాండాలను కూడా శాసింపగలిగినటువంటి మహాపరాక్రమము ధైర్యస్థైర్య గాంభీర్యాదులు మీరు ద్యోతకమవుతూ ఉన్నాయి. కానీ అవేవి మీరు పట్టించుకున్నట్లేదే, నిరాడంబరంగా ఈ పంపా సరోవర తీర ప్రాంతంలో విహరిస్తున్నారే, ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు, ఎవరు మీరు అని అలా పలకరించాడు. అదే ప్రప్రథమ పరిచయం రామునికి హనుమంతునికి.
అలా హనుమంతుని యొక్క మాట తీరు గుర్తించినటువంటి రాముడు ఈ హనుమంతుడు వేదవేదాంగ పారంగతుడు మంచి యోగ్యత కలిగినటువంటి వాడని ఆయనకు దగ్గరైపోయాడు హనుమంతుడికి ప్రసన్నమైనాడు హనుమంతుడు ఆయనే రాముడని తెలుసుకున్న తరువాత ఇంకా ఆయన ఆనందానికి అంతు లేదు ఆ రాముని అర్చించాడు లక్ష్మణుని ప్రశంసించాడు సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్ళి సుగ్రీవునికి రామునికి మైత్రి ఏర్పడడానికి కావాల్సిన పూర్వరంగాన్ని ఆయన సిద్ధం చేశాడు పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది మనం మాఘమాసంలో ఉన్నాం కనుక మాఘమాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజాభిరామం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వ్యాసవిరచితమైనటువంటి విశ్వనాథాష్టకంలో మరొక ప్రశస్తమైనటువంటి శ్లోకం ఇది మాఘమాసంలో మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి పఠించుకోదగినటువంటి శ్లోకం ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా మనం కనుక పరిశీలించి చూస్తే పరస్పర విరుద్ధమైనటువంటి గుణాలాగా కనబడుతూ ఉంటాయి కానీ ఎంతో ప్రశస్తమైనటువంటి గుణాలు ఇక్కడ వర్ణించబడుతూ ఉన్నాయన్నమాట రాగాదిదోషరహితం ఈ సంసారం అంతా కూడా రాగమయం రాగం అంటే అహంకారం మమకారం ఈ రెండింటికి ముద్దుబిడ్డ రాగం అహంకారం అంటే నేను అనేటువంటి భావన మమకారం అంటే నాది అనేటువంటి భావన ఈ నేను నాది అనేటువంటి భావనల యొక్క మేలి కలయికే ఈ రాగం అనేటువంటిది కనుక ఇటువంటి రాగాది దోషరహితం ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు ఈ రాగాది దోషాలతో కూడుకుని ఉండేటువంటిదే కానీ సమస్త పశువులుగా చెప్పబడేటువంటి జీవరాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధిపతిగా గురువుగా దైవంగా కీర్తింపబడేటువంటి పరమేశ్వరుడు ఆయన రాగాది దోషరహితుడు అయితే ఆయనకు కూడా ఒక మమకారం ఉంది ఏమిటా మమకారం అంటే తనను ఉపాసించేటువంటి భక్తులను ఈ భవసాగరం నుంచి ఉద్ధరించడం కోసం వారి పట్ల చక్కగా ప్రీతిని చూపిస్తూ ఉంటారన్నమాట కాబట్టి స్వజనానురాగం ఆయనకు ఉన్నటువంటి ఒక్కగానొక్క అనురాగం ఏంటంటే తన భక్తుల పట్ల ఇష్టం అంతేకాకుండా వైరాగ్య శాంతి నిలయం రాగం ఎక్కడుండదు అంటే వైరాగ్యంలో ఉండదు కనుక ఆ విరాగిత్వం వైరాగ్యం ఏదైతే ఉన్నదో వైరాగ్యం ఎక్కడున్నది అంటే ఈ స్వామివారి యొక్క రూపంలో మూర్తీభవించి ఉన్నదన్నమాట అదేవిధంగా శాంతి సమస్త విధములైనటువంటి లౌకికమైనటువంటి భావనల యొక్క సముదాయం ఎక్కడైతే తన యొక్క ప్రతాపాన్ని చూపించదో శమం అనేటువంటిది ఎక్కడ నెలకొని ఉంటుందో అటువంటి శమస్థాయి భావంగా కలిగినటువంటి దివ్యమైనటువంటి శాంతి స్వరూపం ఈయన కనుక వైరాగ్య శాంతి నిలయం అని చెప్తూ ఉంటారు అలాగే గిరిజా సహాయం ఈయన యొక్క శరీరంలో అర్ధభాగంగా వామాంగ భాగినిగా చక్కగా ప్రకాశించేటువంటి జగజ్జనని ఆ తల్లి గిరిజాదేవి ఆ గిరిజాదేవిని తన యొక్క శరీరంలో తనకు సహాయంగా ప్రతిష్ఠించుకున్నటువంటి దివ్యమైన మూర్తి ఈయన అలాగే మాధుర్య ధైర్య సుభగం మాధుర్యం అంటే తీయదనం ప్రపంచంలో మనకు ఇష్టమైనటువంటిది మధురంగా కనబడుతుంది ఈయన యొక్క రూపం మనకు సాక్షాత్కరింపబడితే ఎంతో మధురంగా కనబడుతుంది అనమాట అటువంటి చూడచక్కని రూపం మాధుర్యం అంటేను ధైర్యం ధీరమైనటువంటి స్వరూపం మాధుర్య ధైర్య సుభగం చక్కగా ప్రకాశించేటువంటి చూడచక్కనటువంటి మూర్తి అంతేకాకుండా గరళాభిరామం సాధారణంగా లోకంలో విషాన్ని సేవించేటువంటి వాళ్ళు సోలిపోతారు కానీ ఈయన అతి భయంకరమైనటువంటి కాలకూట విషాన్ని కూడా సేవించి తన యొక్క కంఠంలో స్థాపించుకుని ఆ విషాన్ని కనుక తను గ్రసించినట్లయితే మృంగివేసినట్లయితే తన ఉదరంలో కడుపులో పెట్టుకుని కాపాడుతున్నటువంటి చతుర్దశ భవనాలకు హాని కలుగుతుందని ఆయన కంఠంలో ఒక మచ్చగా దాన్ని ధరించారట అందుకని ఎప్పుడు కూడా అది ఆయన్ని పీడించదన్నమాట అది ఒక అలంకారమే అయింది
ఆ గరళంతో అభిరాముడిగా చూడచక్కని వానిగా కనబడుతున్నారన్నమాట. అటువంటి వారాణసీపురపతిం భజ విశ్వనాథం, అటువంటి దివ్యమైన లక్షణములు కలిగినటువంటి ఆ దేవదేవుని, ఆ విశ్వనాథుని, వారాణసీపురపతిని సేవించండి అయ్యా అని చెప్పడం ఈ శ్లోకంలో అంతరార్థం అన్నమాట. ఈరోజు తిది, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 14వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో శుక్లపక్షంలో నవమీ తిథి, రోహిణి నక్షత్రం, గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. ఒకటేమిటంటే మధ్వనవమి అని ప్రసిద్ధి దీనికి. మన యొక్క భారతీయ దర్శన సంప్రదాయంలో, వేదాంత దర్శనంలో ముగ్గురు మహనీయులు ఉన్నారు. ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు ప్రచారకులు వారు. వారిలో మధ్వమతానికి ప్రచారకులుగా లోక ప్రసిద్ధి చెందినటువంటి మహనీయులు మధ్వాచార్యులు. వారు తమ యొక్క 79వ ఏట ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి అంతర్ధానమైపోయినటువంటి రోజు ఈ మధ్వనవమి అన్నమాట. ఆ విధంగా ఆయన అంతర్ధానం చెందిన తర్వాత తిరిగి లోకంలోకి వారు రాలేదన్నమాట. అందుకని ఎంతో దివ్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి తిథిగా దీన్ని మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి పండితవరేణ్యులందరూ, అదేవిధంగా మధ్వ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి జనులందరూ కూడా ఎంతో శ్రద్ధతో నిర్వహించుకునేటువంటి తిథి ఈ మధ్వనవమి. అలాగే మనకు దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు గడిచిన రోజుతో సమాప్తమైనాయి కనుక ఈ రోజున పుష్పయాగ నిర్వహణం చేస్తారు అక్కడ. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.